మరమ్మతుల కారణంగా కాకినాడ 15 డివిజన్లు 3 రోజుల పాటు తాగునీరు సరఫరా బంద్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లక్షల మంది ఉన్న ప్రాంతాల్లో అరకొర ట్యాంకర్లు ఎలా సరిపోతాయని ప్రశ్నిస్తున్నారు. మండుటెండలో మంచినీటి కోసం పోరాటం చేయాల్సి వస్తోందంటున్నారు. అధికారులు స్పందించి 3 రోజుల పాటు అదనంగా ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఎలా బయటకి తీసుకోవడం?